ఇటు జేడి గారి పక్కన నా కొడుకు ధైర్యంగా ఉందనుకోండి, ఎత్తుగా బలంగా ఉంటారు. అందుకనుకుంట తొడలు కొట్టడు, ధైర్యం ఉన్నోడు తొడలు కొట్టడం అమ్మా, అది మళ్ళీ చెప్తాను మీకు. ధైర్యం ఉన్నోడు పెద్ద మాటలు మాట్లాడు చేసేస్తాడు. అలా చేసే మనిషి సైలెంట్గా చేసుకెళ్ళిపోయి బిగిచ్చాడంటే ఇప్పటికే ఆయన 10 సంవత్సరాలు మళ్ళీ బయటికి రాలి, జీవితకాలం కూడా బయటికి రాలేకపోవచ్చు. నేను ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నా, అసలు వీళ్ళు వైకాపా నాయకులు క్యాంపెయినింగ్ ఎలా వస్తారని ఆలోచిస్తా. అసలు ఏం ముఖం పెట్టుకొని వస్తారు? నేను ఎదురు చూస్తున్నాను వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారని చెప్పి. పార్లమెంట్ అభ్యర్థిని ఒక అభ్యర్థిని పెడితే పక్కన వాళ్ళ వాటికి వైసీపీ వాళ్ళకి భయపడిపోయి, తెలుగుదేశం వాళ్ళకి భయపడిపోయి పాప ఆయన పక్కకుంటే నేను ఉన్నానని చెప్పి గంగులయ్య గారు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాను నాకు చెప్పారని. అందుకనే వారిని జనసేన పార్టీ నుంచి, అంటే ఒక మనిషి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మాట్లాడతాడు వాళ్ళ నైజం అది. 1 లక్ష మంది ప్రవాహంలో పారిపోతున్న ఒక ఎదురొస్తుంటాడు అలాంటి వాడు గంగులయ్య గారు. అలాంటి వాడిని మనం ఆయనకు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. నార్త్ నుంచి శ్రీమతి పసుపులేటి ఆకుల్లో